హ్యాండీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తెలుగులోని టాప్ 5 ట్రావెలింగ్ యూట్యూబర్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని చూసే ముందు నా అన్వేషణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 1 వచ్చేసి తెలుగు ట్రావెలర్, దీని క్రియేటర్ రాజారెడ్డి. ఇతను ఉంటున్నది హైదరాబాద్ మేడ్చల్లో, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తుంటారు. ఇతను సినీ ఆదివారాల్లో దేశాన్ని అన్వేషిస్తూ పండగ సెలవుల్లో ప్రపంచాన్ని అన్వేషిస్తుంటారు. అది ఎలా అంటారా, తన సెలవులను అడ్జస్ట్ చేసుకుంటూ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్కి, బడ్జెట్ ఫ్రెండ్లీ విదేశాల టూర్లకి టూరిస్ట్ ట్రావెల్స్ అండ్ టూర్ కన్సల్టెన్సీకి వెళ్లకుండా తన ఛానల్లోనే ఏ టు జెడ్ ట్రావెలింగ్ డీటెయిల్స్ని మనకిస్తుంటారు. చాలా అతను యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం కన్నా తన సొంత ఆదాయాన్ని తిరగడానికి పెడుతూ మనకి మంచి మంచి దేశాలని చూపిస్తూ ఉంటాడు. ఇతను కజకిస్తాన్, రష్యా, ఏషియన్ కంట్రీస్ అయిన వియత్నాం, మంచి మంచి దేశాలకు వెళ్ళి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండియన్ ప్లేసెస్కి లొనావాలా, చాలా చాలా మంచి ప్లేసెస్కి చాలా సింపుల్గా ఒక మధ్యతరగతి వ్యక్తి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళి మనకు చూపించి చాలా తక్కువ బడ్జెట్లో 5,000, 6,000, 4,000, 3,000, 2,000 కూడా, ఇంకా మీకు నమ్మశక్యంగా కాదు 500 టూర్ బడ్జెట్స్కి కూడా తన ఛానల్లో ఉన్నాయి. చూడండి మర్చిపోకుండా. ఇతను ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 260,000తో నెంబర్ 1 అండ్ టాప్ పొజిషన్లో అతనున్నాడు. ఇంకో విషయం చెప్పిన, తెలుగు ట్రావెలర్స్లోనే ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సిల్వర్ బటన్ని తీసుకున్న ఏకైక వ్యక్తి మన రాజారెడ్డి. ఇతని ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రాజారెడ్డి 619. యాక్చువల్గా ఇతను ఇప్పుడు శ్రీలంక టూర్ అండ్ యూరప్ టూర్ కొట్టాల్సింది, కాకపోతే కరోనా వల్ల ఆ టూర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. నెంబర్ టూ వచ్చేసి తెలుగు ట్రావెలర్ వ్లాగర్ సందీప్. ఇతను పనిచేస్తుంది టూర్స్ అండ్ ట్రావెలింగ్ కంపెనీలో, ఉంటున్నది హైదరాబాద్లో. స్వతహాగా ఇతను సొంతూరు వచ్చేసి రాజమండ్రి. ఇతను స్పెషాలిటీ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ వేలో మనకి ట్రావెలింగ్ ఎలా చేయాలి అని చూపిస్తారు. ఇంకో స్పెషాలిటీ వచ్చేసి ఇతను మోటో బ్లాగర్ కూడా. ఎందుకంటే లద్దాఖ్ పెద్ద పెద్ద ట్రిప్స్ని మోటో బ్లాగింగ్ ఎలా చేయాలి అని క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తన ఛానల్లో ఇస్తుంటాడు. తను స్వతహాగా మంచి ట్రావెలింగ్ కంపెనీలో పనిచేయడం వల్ల దగ్గర దగ్గర 9-10 దేశాలు వెళ్ళాడు. ఇతను సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 12,000 దగ్గరలో ఉన్నాడు. ఇంకా విషయం ఏంటంటే, ఇతను అమెరికన్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది ఈ కరోనా వల్ల. ఇంకా ఇతను మంచి కొత్త యూట్యూబర్స్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకు కూడా ఛానల్ పెట్టిన కొత్తలో డౌట్స్ అవి తిన్నా అడిగి తెలుసుకునేవాడిని. ఓకే, ఇంకా విషయం చెప్పాలనుకుంటే ఇతను చాలా మంచి వ్యక్తి. కొత్త యూట్యూబర్స్ ఎవరైనా అన్న సందీప్ అన్న నాకు హెల్ప్ చేయి అంటే షూర్గా హెల్ప్ చేసే వ్యక్తి. ఇతను ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి తెలుగు ట్రావెలర్ బ్లాగర్. ఓకే, నెంబర్ 3 దేశ దిమ్మరి. అసలు ఇతను ఈ ఛానల్ క్రియేటర్ వచ్చేసి పృథ్వీ. అందరూ ఇతన్ని నల్ల మైకేల్ జాక్సన్ అని అంటూ ఉంటారు. చూడండి ఇతను. ఇంకో విషయం ఏంటంటే, మైకేల్ జాక్సన్ కన్నా చాలా గొప్పగా డ్యాన్స్ చేస్తారు. తన ఛానల్లోకి వెళ్ళి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఇతను ఉంటున్నది హైదరాబాద్లో. రీసెంట్గా కెనడాలో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చి తన ట్రావెలింగ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఓకే, మనకి చాలా మంచి మంచి కంటెంట్ ఇస్తుంటారు. అందరిలాగా కాకుండా ఇతను వైవిధ్యంగా వింతగా ఒక టీనేజర్ ట్రావెలింగ్కి వెళ్తే ఎలా రచ్చరచ్చ చేస్తాడో, ఆ రచ్చరచ్చ చేసి మనకి రచ్చ రంబోలను చూపించే ఏకైక వ్యక్తి మన పృథ్వీ దేశదిమ్మరి. అందరూ నల్ల మైకేల్ జాక్సన్ అంటూ ఉంటారు. ఎందుకంటే అసలు చాలా గొప్పగా డ్యాన్స్ చేస్తారనమాట, పెద్ద డ్యాన్సరు. మీరు ఇన్స్టాగ్రాము తన ఐడి పృథ్వీ 12లోకి వెళ్ళి తన ట్రిక్స్ అండ్ ట్రిప్స్ మీరు చాలా గొప్పగా డ్యాన్స్లు వేస్తుంటారు అవన్నీ మీరు చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఇంకా అందరిలా కాకుండా ఇతను ఏంటంటే, అందరూ ఒక ట్రిప్ వేసేటప్పుడు ఫేమస్ ప్లేసెస్కి వెళ్తారు. ఇతను అలా కాదు, ఫేమస్ ప్లేసెస్తో పాటు కొన్ని హిడెన్ ప్లేసెస్కి కూడా ఉంటాయి. అంటే అవి ఫేమస్ అయిన అంతగా
పేరు ప్రఖ్యాత గాంచకపోయినా ఆ దేశంలో, కానీ అవి చాలా బాగుంటాయి, అవి ఎవరికి తెలియదు. కానీ ఇవి అతను ఎక్స్ప్లోర్ చేసి మనకి ఛానల్ చూపిస్తాయి. ఇతను ఈ ఛానల్ స్పెషాలిటీ అది. అతను సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 12,000 దగ్గరలో ఉంది. ఇతను యాక్చువల్గా కంబోడియా తర్వాత మయన్మార్ ట్రిప్పుల్కి వెళ్లాల్సిన వ్యక్తి. కరోనా వల్ల ఇతను క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నెంబర్ 4 వచ్చేసి రాము, తెలుగు ట్రావెలర్ రాము. ఇతని పేరు రాము అండి. ఇతను 6 అడుగుల ఆజానుబాహుడు. ఒంగోలు గిత్త, ఒంగోలుకి సంబంధించిన వాడు, ఒంగోలులో ఉంటాడు, హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. విజయవాడలో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ఆటోమొబైల్ కంపెనీ అన్నమాట. ఆటోమొబైల్స్లో పనిచేస్తున్నాడు. సో ఇతనికి కూడా వారం వీక్లీ హాలిడేస్లో దేశాన్ని అన్వేషిస్తాడు. పండగ సెలవుల్లో ప్రపంచాన్ని అన్వేషిస్తుంటాడు. ఏదైనా స్పెషాలిటీ ఏంటో చెప్పనా? 2,400 రూపాయల్లో మలేషియాని మంచి నెల్లాగా చాలాసార్లు ఎల్లు వచ్చేసాడండి. మీరు చూసుకుంటే తన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను ఇప్పటికీ కూడా భలే ఫీల్ అవుతానమాట. ఎలారా వెళ్ళావు బాబు నువ్వు 2,400 అంటే, అదే భయ్యా మంచి మంచి ఫ్లైట్స్ ఇలా ఆఫర్లో పెట్టడున్నాయి వెంటనే వెళ్ళి వచ్చేస్తుంటాడు. చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇతను చాలా మంచి క్రియేటివిటీ ఉన్న ఆయన అనమాట. చాలా హెల్ప్ COVID-19 టైంలో చాలామందికి హెల్పింగ్ చేసేసి ఆ వీడియోస్ అవి తీసి తన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంచి వ్యక్తి. అసలు యాక్చువల్గా ఈ టైంకి ఇతను యూరప్ ట్రిప్ చేయాల్సిందనమాట. యూరప్ ట్రిప్ అండ్ ఆస్ట్రేలియా రెండు ట్రిప్పులు తను బడ్జెట్ అంతా ప్రిపేర్ చేసుకుని ఉండే టైంలో కరోనా వచ్చి ఇతన్ని మొత్తం స్మాష్ చేసేసింది. సో సూన్ మంచి వీడియోస్ ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెంబర్ 5 వచ్చేసి రాజు కన్నబోయిన ద డెక్కన్ ట్రావెలర్. భయ్యా ఆగండి ఆగండి, రాజు తను లోకల్ వ్లాగ్ ఆయన లోకల్ వ్లాగ్ చేస్తుంటాడు, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఏం వెళ్ళలేదే. అక్కడ మీరు పప్పులో కాలేశారు, మీతో పాటు నేను కూడా పప్పులో కాలేశాను. మనెవరికి తెలియకుండా అతను పాకిస్తాన్ వెళ్ళాడండి. చూడండి పాకిస్తాన్ 2 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. ఆ పాకిస్తాన్ ఎలా వెళ్ళాడు అసలు ప్రపంచ దేశాలు, అసలు పాకిస్తాన్ వల్ల ప్రపంచ దేశాలకి, అసలు పాకిస్తాన్ ఈ ప్రపంచ దేశాల్లో ఎవడు యూజ్ చేసుకోలేదు. కానీ పాకిస్తాన్ యూజ్ చేసుకున్న నాకు తెలిసి ఏకైక వ్యక్తి మన రాజు కన్నబోయిన డెక్కన్ ట్రావెలర్. ఆ డెక్కన్ ఎలా అంటే సింపుల్గా పాకిస్తాన్ వెళ్ళి డేరింగ్గా పాకిస్తాన్ని మనకు చూపించి వ్లాగ్స్ చేసి డేరింగ్గా తన ఛానల్లో పెట్టి తన ఛానల్ని ఆకాశానికి తీసుకెళ్లిన వ్యక్తి. సరదాగా అంటానండి, చాలా నాకు మంచి ఫ్రెండ్ అనమాట. చాలా చాలా కొత్త యూట్యూబర్స్కి హెల్ప్ చేస్తుంటారు. తను కూడా చాలా మంచి వ్లాగ్ సెటప్ ఉంది. వ్లాగ్ స్వతహాగా ఇతను హైదరాబాద్లో ఉంటాడు, తర్వాత పని చేస్తున్నది వీడియో ఎడిటింగ్ అనమాట. సో సిమిలర్. ఇంకా ఇతను వైవిధ్యంగా మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్లకి ఈక్వల్గా మంచి ఫోటోగ్రాఫ్ ట్రిక్స్తో పాటు మంచి మంచి కంటెంట్ ఉన్న వ్యక్తి అనమాట. మీరు చూసుకుంటే కనుక అతను 90,000 సబ్స్క్రైబర్స్తో లక్షకి దగ్గరలో ఉన్నాడు. ఇతను తీసుకుంటే కనుక తెలుగులో సెకండ్ ట్రావెలర్ తీసుకున్న వ్యక్తి అవుతాడు. సో మనం అందరం అతనికి ఆల్ ది బెస్ట్ చేసి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే సూన్ తనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ మనం అందించాలని కోరుకుంటున్నాను. అతను యాక్చువల్గా అతను పాకిస్తాన్తో పాటు రీసెంట్గా మంచి టూర్స్ ప్లాన్ చేశారనమాట. భయ్యా నేను ఏషియా ట్రిప్ ప్లాన్ చేశాను భయ్యా, కరోనా వల్ల క్యాన్సిల్ అయిపోయింది అని అన్నాను. సూన్ తన దగ్గర నుంచి మంచి మంచి వ్లాగ్స్తోని మనం మంచి ఇంటర్నేషనల్ ట్రిప్స్ని ఎక్స్ప్లెయిన్ మనం చేయొచ్చు. పాకిస్తాన్ ఎలా వెళ్ళాలో అసలు యాక్చువల్గా చెప్పాలంటే అతను ఏషియా నార్త్ కొరియాని కూడా ప్లాన్ చేశారనమాట. కొన్ని చిన్న చిన్న ఈ కరోనా ఈ దీనివల్ల వెళ్ళలేకపోయాడు. పాకిస్తాన్ వెళ్ళడం ఒక గొప్ప, నార్త్ కొరియా వెళ్ళడం ఇంకో గొప్ప. సూన్ తన ఛానల్లో నార్త్ కొరియా గురించి వస్తుంది, చూడండి. ఇంకా భయా ఆగండి, మీ గురించి చెప్పండి. నాకు పోటీనా, నాకు నేనే పోటీ, నాకు రారు ఎవరు పోటీ. సరదాగా అండి, యాక్చువల్గా నేను యుఎస్లో వర్క్ చేస్తున్నాను, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో నా జాబ్ అనమాట. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 50 కంట్రీస్ వరకు ఎక్స్ప్లోర్ చేశాను. నేను రేటింగ్స్లో రాకూడదు. ఇంకా నేను నా ఛానల్లో మీరు చూసుకుంటే కనుక లండన్ నుంచి నేను అమెరికాకి 10 రోజుల పడవ ప్రయాణం చేశాను. చాలా బాగుంటుంది రోజీతోని టైటానిక్ యాత్ర, అది చూడండి. నెక్స్ట్ వచ్చేసి అమెరికా నుంచి ఏది మన ఇండియాకి 40 రోజులు పడవ ప్రయాణం చేశాను ఒక తెలుగు అమ్మాయితోని, అది కూడా బాగుంటుంది.
చూడండి ఇటు ఇటు 100 తరాలు అటు 100 తరాలు ఎవరు చేయలేని యాత్రలు చేయాలని నా ప్లాన్. అవేంటో మీకు ఇన్ ఫ్రంట్ రాబోతుంటాయి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి టాప్ 5 తెలుగు మోటో వ్లాగర్స్. మీరు అనుకుంటున్నట్లు ఆయనైతే నెంబర్ 1 కాదు. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అండ్ జై హింద్.